జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలోని నేషనల్ హైవే 44 దర్గా వద్ద నిర్వహించిన ఉచిత కంటి అద్దాల శిబిరం జీఎంఆర్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగరాణి, జీఎంఆర్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు మాట్లాడుతూ ట్రక్ డ్రైవర్, లారీ డ్రైవర్లను ఆపి వారికి కంటి అద్దాలను అందించడం మంచిదన్నారు. కంటి చూపు లేక ప్రమాదాలకు గురి అవుతున్న వారికి ఇది ఒక మంచి అవకాశమని తెలిపారు. ఈరోజు 100 మందికి కంటి అద్దాలను అందించినట్లు తెలిపారు. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళ్తున్న డీసీఎం లారీలను ఆపి డ్రైవర్లకు పరీక్షలు ఉచితంగానే నిర్వహించి సైట్ ఉన్న వారికి అద్దాలు అందించడం జరుగుతుందని, ఇట్టి మంచి కార్యక్రమాన్ని చేస్తున్న జీఎంఆర్ సంస్థకి కృతజ్ఞతలు, ఎస్ఐ నాగరానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, జీఎంఆర్ సిబ్బంది పాల్గొన్నారు. సిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ వారు ఐక్యాం నిర్వహించారు. కంటి చూపు సరిగా లేకపోతే డ్రైవర్లకు యాక్సిడెంట్లు అవుతాయి, వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అవుతున్నాయి. దీనివల్ల ఎదుటి వచ్చే వాళ్ళకు, వీళ్ళకి ఇద్దరికి నష్టమే జరుగుతుంది. కాబట్టి కంటి చూపు సరిగా లేని డ్రైవర్లకు ఐ టెస్ట్ చేసి వాళ్ళకి కళ్ళద్దాలు ప్రొవైడ్ చేయడం గురించి ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు వరలక్ష్మి ఫౌండేషన్. సిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ వారు ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మరియు మమ్మల్ని ఇందులో బాగా చేసినందుకు వాళ్ళకి మా తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ.